వీడంతా కలిపి తెచ్చినారు ఇవి చెప్తాను తప్పితే నువ్వు సరేనా అంత ఈజీగా తీసుకోవద్దు ప్రజా సమస్య సూదులు తీసుకొని మీరు గుచ్చుకొని మీరు చచ్చిపోండి నో ప్రాబ్లం రోడ్లు వేసి జనాల్ని చంపే హక్కు నీకు లేదు నాకు లేదు అదెట్లా చేస్తారమ్మా బయోమెడికల్ వేస్ట్ అంటే ఎంత హజార్డస్ వేస్ట్ ఇంత మంచి ఆసుపత్రి కట్టారు ఆ బేసిక్ ఇది మీరు పక్కన పెట్టేస్తే ఎట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తున్నారు ఎర్ర కవర్ ఉందని లోపల అంటారు ఆ ఎర్ర కవర్ ఒక్కట్లేదు హాస్పిటల్లో మీ హాస్పిటల్లో ఒక్క స్టాఫ్ కూడా మాస్క్ వేసుకోవడం కానీ గ్లౌస్ వేసుకోవడం కానీ చేయడం లేదు మీరు పేషెంట్లకు కూడా చెప్తాన్నా వాళ్ళు మాస్కులు గ్లౌస్ వేసుకోకుండా మీకు ట్రీట్మెంట్ ఇస్తే మీరు పోతారు ఒక్కరన్నా వేసుకున్నారా గ్లౌస్ మాస్క్ మీరు చెప్పండి మీరే చూస్తున్నారు కదా కనీసం శానిటరీ వాళ్ళు కూడా వేసుకోరు ఒక్కరు కూడా వేసుకోవడంలే చూడండి మీరే బ్యాగులు చూడండి అన్ని బ్లాక్ కవర్లు అంతే ఆడ ఒక బోర్డు పెట్టినారు రెడ్లో ఏమేయాలా ఎల్లోలో ఏమేయాలా గ్రీన్లో ఏమేయాలా బ్లూలో ఏమేయాలా కానీ ఏమీ లేదు ఖాళీ బకెట్లు బ్లాక్ కవర్లు అన్నీ దాంట్లో వేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకుపోయి సచ్చి దూరగాలం అవుతారు అంతే అసలు మీ ట్రేడ్ లైసెన్సు లేకోకుండా యా లైసెన్సు లేకోకుండా నడిపేస్తున్నారు ఫస్ట్ నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేయకముందే ట్రేడ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలా తర్వాత హాస్పిటల్ ఓపెన్ చేయాలా సరే ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ ఓపెన్ అయినప్పుడు అధికారులు కానీ దీన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది కదా ఇన్స్పెక్షన్ డిఎంహెచ్ఓ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవన్నీ వెరిఫై చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలి ట్రేడ్ లైసెన్స్ అన్ని హాస్పిటల్ పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలన్నమాట వితౌట్ ట్రేడ్ లైసెన్స్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయకూడదు మరి ఎవరిది బాధ్యత అంటారు ఇప్పుడు చేసేసుకోండి ఇప్పుడు చేసుకోమంటారు సార్ పర్లేదు చెప్పు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద ఏప్రిల్లో అయిపోయింది సార్ బయోమెడికల్ వేస్ట్ వీళ్ళు లైసెన్స్ రెన్యూ చేసుకోరా ఇప్పుడు 4 నెలలుగా హాస్పిటల్ వితౌట్ బయోమెడికల్ వేస్ట్ నడుస్తుంది మరి మీరు నోటీసు మరి నోటీస్ ఇవ్వాలి కదా మీ రూల్ ప్రకారమే మీ రూల్ పొజిషన్ ప్రకారమే బయోమెడికల్ వేస్ట్ ఇది చేయకపోతే ఎవరు చూసుకుంటారు ఏం చూసుకుంటారు మరి డిఎంహెచ్ ఆఫీస్ ఏం చేస్తుంది అన్ని వాళ్ళు చూసుకుంటే మీరేం చేస్తారని ఇట్లున్నప్పుడు అంటే ఇప్పుడు 4 నెలలుగా బయోమెడికల్ వేస్ట్ లేకుండా చేస్తున్నారు 4 నెలలుగా కాకపోతే ఇంకా ఎప్పుడు చూసుకున్నట్టు సార్ అది సార్ అడుగుతాను త్యాగరాజు గారు అది ఇంపార్టెంట్ కదా త్యాగరాజు గారు ఇప్పుడు ఫ్రమ్ ఏ మున్సిపాలిటీ పర్స్పెక్టివ్ ట్రేడ్ లైసెన్స్ లేకోకుండా ఒక జనరల్ స్టోర్ నడుపుతానా కానీ వీళ్ళు సీజ్ చేస్తున్నారు అటువంటిది ఆసుపత్రి నడిపేస్తున్నారు ఏమీ నో దేర్ నో యాక్షన్ ఆన్ దట్ ఇప్పుడు మీరు వచ్చి బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఇట్స్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ 4 నెలలుగా లేకపోతే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఏ విధమైన ఇన్స్పెక్షన్ కానీ క్రాస్ చెక్ కానీ లేకోకుండా ఇంత పెద్ద ఆసుపత్రి ఎంత బాగుంది ఆసుపత్రి సూపర్ క్లీన్ నో డౌట్ బాగా చేసినారు కొత్త ఆసుపత్రి కానీ వేస్ట్ డిస్పోజల్ అంతా మార్కెట్లోకి వదిలేస్తా అంటే జనాలు చచ్చిపోతారు కదా జనాలు జంతువులు అన్నీ చచ్చిపోతారు డెమో సెక్షన్ వాళ్ళు హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చేది వీళ్ళే త్యాగరాజు గారు మనతో ఉన్నారు అసలు దీనికి ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి ఎలాంటి పర్మిషన్లు ఇచ్చారు అని ఎన్ని అడిగి తెలుసుకుందాం సార్ పర్మిషన్ అయితే ఇచ్చింది మీరే కదా అవునవును డిఎండిచో గారి ద్వారా వస్తుంది అది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ మేడమే సో దీనికి మనకు రిక్వైర్మెంట్ మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్థలం యొక్క డాక్యుమెంట్స్ తీసుకుంటాము రెండోది వచ్చేసి డాక్టర్స్ లిస్ట్ తీసుకుంటాము తర్వాత వాళ్ళు ఏ స్పెషాలిటీస్ ఉండేది డాక్టర్స్ లిస్ట్ తీసిస్తాము తర్వాత నర్సింగ్ స్టాఫ్ తీసుకుంటాము పారామెడికల్ స్టాఫ్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళని మళ్ళీ వాటిని చూస్తాము నెక్స్ట్ వచ్చేసి ఈ వాళ్ళ ఎవరైతే కరస్పాండెంట్ ఉంటాడో వాళ్ళది వచ్చి ఐటీ రిటర్న్స్ మేము 2 ఇయర్స్ తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి బయోమెడికల్ వేస్టేజ్ మనకు ఇన్ఫోర్స్ ఉండేది మనకు సబ్మిట్ చేస్తారు రెండోది వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అది తీసుకుని వస్తారు ఈ విధంగా మనకు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇన్స్పెక్షన్కి వస్తాం మన డిఎండిచో గారు అంతా మేము వచ్చేసి డిఎండిచో చేసి ఇన్స్పెక్షన్ చేసుకొని పోతామని చేస్తాం పొల్యూషను వాళ్ళ దగ్గర లేదు నాకైతే చూపించలేదు ట్రేడ్ లైసెన్స్ అస్సలు తీసుకోలేదు ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీ దానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు అది పక్కన పెడితే మెయిన్ ముఖ్యంగా బయోమెడికల్ సర్టిఫికేటు
వాళ్ళ దగ్గర లేదు అసలు, ఎప్పుడూ ఎక్స్పైర్ అయిపోయింది. నేను మేడం గారితో మనం మాట్లాడేసి తర్వాత దానిపైన మేము చర్యలు తీసుకునేది మేడంతో డిస్కస్ చేసేసి, మేడంతో ఇప్పుడు మీటింగ్లో ఉంది మేడము, మేము పోయిన తర్వాత ఫస్ట్ దీన్ని పోతానే మేడంతో చేస్తాను. రిక్వెస్ట్ అంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు, ఇప్పుడు చాలాసార్లు ఇలాంటి హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా ఈ విధంగా జనరల్ చెత్తలే కలుపుతున్నారని గవర్నమెంట్ హాస్పిటల్, మన మమతా హాస్పిటల్, మార్క్ హాస్పిటల్ ఇలాంటి అన్ని హాస్పిటల్ మీద ఈ ఈ విధంగా మేము ఎంతో ఎన్నోసార్లు దాడులు చేసి మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టించి న్యూస్ పెట్టి లాస్ట్కు మా ఆరోగ్యం కూడా పనంగా పెట్టి మేము చేస్తుంటే అధికారులుగా మీరు చేయాలి కదా. గారితో మాట్లాడి దీని మీద ఒక కార్యాచరణ చేసేసి చేస్తాం సార్, డెఫినెట్ చేస్తాం సార్. యాక్షన్ ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే మీకు ఏదన్నా మా నెలమామూలు అందుతున్నాయని అనుకోవాల్సి వస్తుంది అంతే. లేదు సార్ అట్లా అదేం లేదు, మేము చర్యలు తీసుకుని మేడం గారితో చెప్పి చర్యలు తీసుకుంటే సార్. మేనేజర్ సార్ ఇక్కడ, డాక్టర్ ఎవరు ఇక్కడ సార్? సార్ అనుక ఇక్కడ బయట ఉన్నారు సార్. మేము ఎవ్రీడే మేము కవర్స్ ఇదో ఇట్లా పెడుతున్నాం సార్. ఏం కవర్స్ సార్? బయో వేస్టేజ్ సార్, చూడండి సార్. ఏమున్నాయి? రెండే కవర్లు ఉన్నాయా సార్? డివైడ్ చేసి పెడుతున్నాం సార్. రెండే ఉన్నాయి, ఒక్క సెకండ్ సార్. ఎప్పుడు సార్ ఇవి చేస్తున్నాము? బట్ సండే ఉంది. అవును సార్. మరి ఈరోజు ఏ వారం సార్? సార్ మార్నింగ్ కూడా తీసుకెళ్లారు సార్. మార్నింగ్ కూడా తీసుకెళ్లారు. బయో వేస్ట్ తీసుకుపోయిన సీసీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర, చూద్దాం? చూపిస్తాం సార్. మీరు బయో వేస్ట్ టైం అయిపోయింది ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు మీ దగ్గర? అంటే రెన్యువల్ చేసుకోలేదు మీరు? అది రెన్యువల్ డేట్ చూసుకోలేదు సార్. చూసుకో, హాస్పిటల్ రెన్యువల్ డేట్ చూసుకోలేదంటే ఎవరన్నా నమ్ముతారా సార్? ఇంత పెద్ద హాస్పిటల్ ఇది, ఇది యశోద హాస్పిటల్ శివశంకర్ నాయక్, ఓ జనరల్ లాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్, సూపర్ పెద్ద బిల్డింగ్. ఎన్ని 5 అంతస్తులు ఉన్నట్టుంది. మీకు ఆర్డర్ ఏం మేడం? మీ డ్యూటీ ఏమి? నేను ఇక్కడ ఏరియా శానిటేషన్ సెక్రటరీ అండి. రెగ్యులర్ చెక్ చేస్తా. ఐడియా ఉంది సార్. చెప్పండి చెప్పండి, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి చెప్పండి. అరౌండ్ 20 వరకు ఉన్నాయి సార్ నా ఏరియాలో. గుర్తున్నాయండి? మరి ప్రతి హాస్పిటల్లోని ఈ విధంగా జరుగుతుంది మేడం. మేము కొట్లాడి మేము చెడ్డ అవుతున్నాం హాస్పిటల్ వాళ్ళకి. మేమేదో శత్రువులు మాత్రం చూస్తారు మమ్మల్ని, తెలుసా మీరు? సార్ ఇది ఒక్కరు మీరు వచ్చి శత్రువులు అవడం, మేము రాకపోతే వర్క్ మానేయడం అనేది. అంటే మీరు జీతం తీసుకుంటే, అంటే పారలల్గా మీరు చెక్ చేస్తుంటారు, మా వైపు నుంచి మా ఎంహెచ్ఎస్ సార్ గానీ అంతా చెక్ చేస్తూ ఉంటాం. చెక్ చేసి జరుగుతుంది మేడం, రెక్టిఫై చేసుకుంటుంటాం, మూవ్ ఆన్ అవుతుంటాం. మేడం మొన్న ఒక న్యూస్ చూసారా మీరు? ఏం ఎక్కడ చూసారు మేడం చెప్పండి సార్? బయో వేస్ట్ గురించి చూసారా మీరు? మరి అప్పుడన్నా వీళ్ళని అవగాహన కల్పించాలి కదా మీరు. చెప్తున్నాను సార్, మా సార్ మీటింగ్ కండక్ట్ చేసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో కంబైన్ చేసుకుని ఈ ఆర్గనైజ్. మీరు ఎందుకు హాస్పిటల్ వాళ్ళకి అవగాహన సదస్సు చేశారా మీరు? అవగాహన సదస్సు కల్పించి ఏవి ఎక్కడెక్కడ ఎల్లో బ్యాగ్, రెడ్ బ్యాగ్ అండ్ గ్రీన్ ఆర్ ప్లాస్టిక్, గ్రీన్ అండ్ బ్లాక్లో ఓన్లీ జనరల్ వేస్టే మాకు ఇవ్వమని చెప్పాము. సూపర్ సార్. ఇక్కడ ఇవన్నీ ఏం కలర్లు ఉన్నాయి సార్? అన్నీ మొత్తం బ్లాక్ ఉన్నాయి. మరి మొత్తం బ్లాక్లో అన్నీ వేసినారే, మరి మనం తమరు ఏం చేస్తున్నట్టు? వీళ్ళకి కూడా పిలిచాము మేము, వచ్చినారు. అప్పుడు అన్న మనం న్యూస్ పెట్టినాం, అంత పెద్ద న్యూస్ పెట్టినాం. మానవ అవయవాలన్నీ వస్తాయి, ఏ విధంగా ఈ బయో వేస్ట్ వల్ల ఎన్ని రోగాలు వస్తాయి? ఈ సిగరెట్టు, బీడి, తంబాకు ఇవి కాదు ప్రమాదం. సినిమా థియేటర్కి పోతే అవన్నీ చూపిస్తున్నారు, అసలు సీసీలో ఇవి చూపించట్లేదే. ఇవి ఏమంటే ఇవి నిజంగానే బాగా జరుగుతున్నాయి అనుకుంటుంది ప్రభుత్వం. యాక్చువల్గా నేను ప్రజలారా మొన్న నేను ఈ బయో వేస్ట్ గురించి నేను అంత చేతులతో పట్టుకొని ఉంటే నాకు మొత్తం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళి నిజంగా 10 రోజులు అయింది, గొంతు పోయింది. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది. అంటే అధికారులు చేయాల్సిన పని మీడియా చేయాలా, లేదా కొంతమంది ఎన్జిఓస్ చేస్తున్నారు? మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేది, మరి అంటే రోగం కోసం హాస్పిటల్కి వస్తే, ఏ హాస్పిటల్కి అయితే వస్తే అక్కడే ఇన్ఫెక్ట్ అవుతున్నారు మళ్ళీ రోగులు, వాళ్ళ కోసం వచ్చిన అటెండర్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, వారందరికీ హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? దీని ఎవరిది బాధ్యత? అంత బాధ్యత రహితంగా ఉన్న అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే.
చూసారా ప్రజలారా, జనరల్ చెత్తలో సిరంజులు ఇంజక్షన్ చూడండి, ఇవన్నీ చూడండి ప్రజలారా, ఇవన్నీ వచ్చి ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి మీరే ఆలోచించండి. ఇవన్నీ కూడా ఇంజెక్షన్లు, మెడిసిన్స్, దీనివల్ల మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసి ఇంకా దీనిలో చాలా ఉన్నాయి, కానీ అన్నీ చేసే అంత సాహసం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మొన్ననే ఒక రెండు హాస్పిటల్స్ పోయినప్పుడు అక్కడ ఇక డ్రమ్ముల్లో ఇవన్నీ ఇవే, బట్ ఇవన్నీ నేను తీయడానికి సాహసించలేకపోతున్నాను. ఒకసారి మీరే చూడండి, ఇక ఇవన్నీ మందులే, దీనిలో నుంచి కూడా ఇంజెక్షన్లు, సిరంజులు తీసి చూపిస్తాను. ఇది అనంతపురంలో ఇంత మొత్తుకొని మేము చెప్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇంజెక్షన్లు, కాటను, బ్లడ్డు, బాడీ మానవ అవయవాలు అంటే పార్ట్స్, ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు చిన్న తోలో ఏలో ఇంకొకటో ఈ విధంగా చేస్తుంటే ఇంకా హాస్పిటల్స్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ ఈ విధంగా చేస్తే ఇంకా మామూలు సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. దీనిపైన అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తున్నారనేది అధికారులే చెప్పాలా, లేదంటే కనుక దీనిపైన గట్టిగా ఖచ్చితంగా ఏపీ 39 TV అయితే ప్రతి హాస్పిటల్ అనంతపురం క్లీన్ అండ్ గ్రీనే కాదు, హాస్పిటల్స్ కూడా బయోమెడికల్ వేస్ట్ కూడా చాలా ప్రమాదమని చాలామంది నిరక్షరాస్యులకు తెలియదు. దీనిపైన ఖచ్చితంగా తెలియజేస్తాం, దీనిపైన తెలియజేసేంతవరకు ఖచ్చితంగా ఏపీ 39 TV పోరాడుతూనే ఉంటుంది, ఎవరికి తలొగ్గదని కూడా చెప్తున్నా.